ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తుకి నామంలో ఇక వీడు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనం తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుత దినాల్లో ప్రస్తుత సమయంలో మనం గమనిస్తున్నట్లయితే అనేకమైనటువంటి ఇక ఆటంకములు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు, ఒత్తిళ్లు, ఐక విచారములు, ఇబ్బందులు, ఎన్నో మార్లు వాటిని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. వాటిని ఎదుర్కొనే సత్తా చాలాసార్లు మనకు లోపిస్తూ ఉంది. అందును బట్టి కృంగుదల, అనేక సార్లు ఆ నిరుత్సాహం మనకు ఎదురవుతూ ఉంది. అటువంటి సందర్భాల్లో ఏ విధంగా మనం నిలిచి ఉండి ధైర్యంగా ఉండాలో, మనం ప్రభు కోసం ఎలా సాగిపోవాలో సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి విధానం లేక తలడిలోకిపోతున్నటువంటి పరిస్థితులు మనకు ఎన్నో వస్తున్న దాన్ని బట్టి మనము అనేక సార్లు ఒక రాంగ్ డిసిషన్స్ మనం తీసుకుంటా ఉన్నాం. ఇదిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని జ్ఞాపకం చేసి ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క సందేశాన్ని ముగించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, జపాన్ దేశంలో జపాన్ దేశస్తులకి చాలా మందికి చేపలంటే మహా ఇష్టం. ఆనాడు జాలర్లు ఏం చేసేవారంటే, ఇప్పటికీ కూడా జాలర్లు ఏం చేస్తారంటే వేటకు వెళ్ళి చేపలు పట్టుకుని వస్తూ ఉంటారు. అయితే చేపలు ఇంటికి వచ్చేసరికి అవి వండుకుని తినేసరికి టేస్ట్గా ఉండేవి కాదు. అందువల్ల జాలర్లు ఏం చేసేవారంటే వేటకు వెళ్ళిన ప్రతిసారి వారు ఐస్ బాక్సులు తయారు చేపించుకొని ఐస్ బాక్సులు పట్టుకుని వెళ్ళిపోయేవారట. వారు 4-5 రోజులు వేట చేసుకుని మరలా దగ్గరికి వచ్చేసరికి ఆ ఐస్ బాక్సులు ఉన్న చేపలను తీసుకుని వారు తింటా ఉండేవారు జపాన్ దేశస్తులు. అయితే వారు తినేవారు కానీ వారు తగినంత టేస్ట్ వారికి ఉండేది కాదు, పొందలేకపోయేవారు. టేస్ట్ను వారు గమనించలేకపోయేవారు. ఈ చేపకున్న టేస్ట్ పోయినట్లుగా వారు గమనించేవారు. అందును బట్టి వారికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఈ చేపకున్నటువంటి అసలు టేస్ట్ మనకు దక్కాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన వస్తే, ఈ జాలర్లు ఏం చేసేవారంటే మన ఐస్ బాక్స్ పట్టుకుని వెళ్ళినా కాస్త కొద్ది మట్టి కొంత టైంలో అవి కూలింగ్ ఎక్కుతూ ఉంటాయి. అందువల్ల తగినంత టేస్ట్ లేకపోవచ్చు, రాకపోవచ్చు. ఈ యొక్క సమయంలో మనం వాటర్ టిన్ ఒకటి పట్టుకుని వెళ్ళిపోయి మన పడవలో ఆ వాటర్ టిన్ అమర్చి మన వేటకు వెళ్ళిపోదాం, బతుకున్న చేపలను పట్టుకుని నీటిలో పడేద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత దరికి దిగిన తర్వాత ఆ చేపలను లైవ్లో మనం అమ్మితే చాలా మంది తీసుకుంటారు, చాలా టేస్ట్ కూడా ఉంటాయని చెప్పేసి ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి జాలర్లు వాటర్ టిన్లో పడవలో పెట్టుకుని వారు వేటకు వెళ్ళేవారట. ఆ సందర్భాల్లో బ్రతికినటువంటి చేపలను వారు శుభ్రంగా తినడానికి వారు ఆశపడుతూ ఉండేవారు. అయితే సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని ఆ వాటిల్లో పడేసరికి బాగానే ఉండేది, బ్రతుకుండేవి, కానీ అవి కదిలేవి కావు, బలహీన పడిపోతూ ఉండేవి. ఎందుకు బలహీన పడేవంటే అంత పెద్ద మహాసముద్రంలో ఎక్కడికైనా పోగల ఆ సామర్థ్యంతో ఉన్నటువంటి చేపలు ఒక చిన్న వాటర్ టిన్లో ఆ చేపలు పడేస్తే అవి వెళ్ళాలనుకున్నటువంటి ఆ గమ్యానికి అవి వెళ్ళలేకపోతూ ఉండేవి. అవి ఫ్రీడమ్ అనేది ఆ టిన్లో ఉండేది కాదు వాటికి. ఆ టిన్లో వాటికి ప్లేస్ తక్కువడం వల్ల ఎక్కువ అవి పొగలెట్టేవి కాదు, ఈదుతూ ఉండేవి కాదు. అందువల్ల ఒకే చోట ఉండిపోతూ ఉండేవి. అందువల్ల అవి ఏదలేకపోవడం వల్ల, ఒకే చోట ఉండిపోవడం వల్ల బలహీన పడిపోతూ ఉండేవి చేపలు. అటువంటి సందర్భాలు ఈ జాలర్లు ఏం చేసేవారంటే షార్క్ ఫిష్లని, ఆ షార్క్ ఫిష్ల్ని, చిన్న చిన్న షార్క్ ఫిష్ల్ని వాటిల్లో పడేస్తున్నారు. ఈ షార్క్ ఫిష్ యొక్క భయానికి ఈ చేపలు ఏం చేసేవంటే దాని భయానికి చాలా ఫాస్ట్గా ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవి, అటు ఇటు అవి కదులుతూ ఉండేవి. అందువల్ల బలహీనంగా ఉన్నప్పుడు బలహీన చేపలు తింటే టేస్ట్ ఉండేవి కాదట. ఎప్పుడైతే వీటి యాక్టివ్నెస్ వచ్చిందో, ఎప్పుడైతే కదలిక మీ జాలలు గమనించేవారో, మీరు కదులుతున్న దాన్ని బట్టి ఈ చేపలు తర్వాత కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉండేవట ఆ చేపలు. అందువల్ల జపాన్ దేశస్తులు ఏం చేసేవారంటే జాలలు ఆ టైంలో చేపలు పట్టుకుని వచ్చేటప్పుడు ఆ వాటర్ టిన్లో చేపలు బలహీనంగా ఉంటూ ఉన్నప్పుడు ఈ షార్క్ ఫిష్లో ఆ టిన్లో పడేస్తే ఆ షార్క్ ఫిష్ భయపడి చేపలను ఈదుకుంటూ తప్పించుకోవడానికి, వాటిని బారిన పడకుండా కాపాడబడడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అవి వండుకుంటే చాలా టేస్ట్ వచ్చేవాళ్ళు చేపలు. ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులు, ప్రతి సోదరులు జ్ఞాపకం చేసుకున్న చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ వైఖరిలో కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు అవి మనకి వస్తూ ఉంటాయి, ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి, ఇరుక ఆటంకాల సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాలు అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవులకి ఆ శ్రమ ఎందుకు వస్తుంది, మనం నిజమైన దేవుణ్ణి నమ్మం కదా, కష్టం ఎందుకు వస్తుంది, మన నిజమైన రక్షకుని మనం నమ్మి ఉన్నాం కదా అని చెప్పి చాలాసార్లు మనం భావిస్తూ ఉంటారు మన వాళ్ళు. ఒక సమయంలో ఒక చెప్పాలనుకున్నది ఏంటంటే బంగారం కొలుములు వేయబడితే ఆ బంగారం రూపు వస్తుంది, అంటే నా కొలుము అవసరం లేదని చెప్పి బంగారం అనుకుంటే బంగారం రూపు రాదు. ఈ దినం శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలను దేవుని అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏమీ కలగవు, ఏమీ రావు అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోసేపు యొక్క ఆత్మీయ జీవితం బాగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక మంచి పని, ఒక మంచి బానిసగా, ఒక మంచి దాసునిగా యోసేపు ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు
ఆత్మీయ జీవితం బాగుంది, అటువంటి సందర్భంలో దుష్టుడు శోధ నివేదన కల్పించాలని చెప్పి దుష్టుడు ఏం చేస్తాడంటే యేసుని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ సందర్భాల్లో షార్క్ ఫిష్ల పోతిఫర్ భార్య తయారైనప్పుడు ఏ మాత్రము కూడా షార్క్ ఫిష్కు ఈ యేసుకు భయపడి పారిపోయాడు తప్ప ఆ షార్క్ ఫిష్కు యోసేపు దొరకలేదు. పోతిఫర్ భార్యన షార్క్ ఫిష్ను బట్టి యోసేపు సరసాల్లో భయపడ్డాడు, తర్వాత సింహాసన అధిరోహించాడు. ఈ దినం చాలా సందర్భాల్లో షార్క్ ఫిష్లో ఇటువంటి షార్క్ ఫిష్లో సమాజం మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని బారిన పడకుండా మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తప్పనిసరిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలుపు సొలుపు ఇబ్బందులు సమస్యలు నొప్పులని బాధలని సమస్యలని ఇలాంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి. అవి ఎదురవుతున్నప్పుడు మనం లొంగిపోకుండా మనము గమ్యం చేరినప్పుడు తప్పనిసరిగా చెరసాల ఫస్ట్ ఎదురవుతున్నప్పుడు తరువాత చెరసాల తర్వాత సింహాసనాన్ని ప్రదర్శిస్తున్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక వ్యక్తి జ్ఞాపకం చేస్తాను. దానియేలు సింహాల గోనెలో పడున్నప్పుడు సింహాల గోనెని షార్క్ ఫిష్ దానియేలుకు ఎదురైంది. ఆ సందర్భాల్లో దానియేలు ఏమాత్రం కూడా తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తన నమ్మినటువంటి దేవుణ్ణి, తన నమ్మినటువంటి నమ్మకాన్ని, ప్రార్థించే జీవితాన్ని, ఆత్మీయ వైఖరిని దానియేలు ప్రక్కన పెట్టలేదు కాబట్టి దానియేలు సాగిపోయాడు. సింహాల గోను ఏమి చేయలేకపోయింది దానియేలును. అందువలన ఏ దానిలో ధైర్యంగా ఉన్నాడో, ఏ దానిలో నిజమైన దేవుణ్ణి నమ్మి ఉన్నాడో, ఆ దానియేలు యొక్క దేవుణ్ణి ఏ రజత పడేశాడో, ఆ దానియేలు యొక్క దేవుణ్ణి గణపరచడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సహోదరులు, షార్క్ ఫిష్లు, సింహాల గోనె షార్క్ ఫిష్లు మీ జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు వాటికి మనం భయపడకూడదు. వాటిని ఎదుర్కొనే సత్తా దమ్ము నీలో ఉండాలి. నువ్వు నమ్మినటువంటి మార్గాన్ని, నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, నమ్మినటువంటి ఆ మంచి స్పిరిచువల్ లైఫ్ని మనం విడిచిపెట్టకూడదు. నమ్మినటువంటి అద్భుతమైనటువంటి నిజమైనటువంటి దేవుని మనం ప్రక్కన పెట్టకూడదు. తలపోటు వస్తే ప్రక్కన పెట్టేస్తాం, జ్వరం వస్తే ప్రక్కన పెట్టేస్తాం, ఏదో నొప్పి తిరిగిందో ప్రక్కన పెట్టేస్తాం, శోధన వస్తే ప్రక్కన పెట్టేస్తాం, కుటుంబం ఏదైనాటువంటి జరుపుకునే కార్యం జరిగితే ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి వాటికి మనం దూరంగా, ఇటువంటి ఏమి ఎదురైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రక్కన పెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభువారికి మనం దూరం అయిపోకూడదు. సింహాలకున్నటువంటి షార్క్ ఫిష్ మీ జీవితంలో నిన్ను వెంటాడుతుందా? అయితే భయపడక, వాటి తప్పించుకుని పారిపో. కానీ ఏదో ఒక రోజున దేవుడు నీ జీవితం విజయం ఇస్తాడు. అది ఎదురైనప్పటికీ కూడా దేవుడు శక్తినిస్తున్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు ఎదురైంది కాబట్టి, ఎదుర్కొన్నాడు కాబట్టి దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి స్థానాన్ని దానియేలుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మూడవది జ్ఞాపకం చేస్తాను. పౌలు తన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు పౌలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా, నాకు ఒక ముళ్ళుంది తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పౌలుకున్నటువంటి బలహీనత ఏదైతే ఉందో అది షార్క్ ఫిష్లు పౌలు వెంటాడుతూ ఉండేది. కానీ అప్పసినటువంటి పౌలు ఏమాత్రం కూడా భయపడకుండా తలడెళ్ళిపోకుండా తన ఆత్మీయ భక్తిని ఇంకా యాక్టివ్గా ఉంచుకొని ఇంకా దేవునిలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో పౌలు తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభు ముళ్ళుని తీసుకున్నప్పుడల్లా, నా కృప నీకు చాలు అనగాని ప్రభు ఎక్కడైనటువంటి ధైర్యం వచ్చేస్తూ ఉండేది. గొప్ప వాగ్దానాన్ని పౌలు సొంతం చేసుకున్నాడు. కనుక పౌల యొక్క ఆత్మీయ జీవితంలో తన పరిచర్య విధానంలో షార్క్ ఫిష్ల ముళ్ళు వెంటాడుతున్నప్పటికీ కూడా ఆ ముళ్ళుకు భయపడకుండా ప్రభు కోసం ముందుకు సాగిపోయి అపోస్తున్న పౌలు. ప్రేమనిటువంటి సహోదరులు, జ్ఞాపకం చేసుకోనండి, నీ ప్రార్థనకు, నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగించే ముళ్ళు ఏదైతే ఉందో ఆ ముళ్ళుకు నువ్వు భయపడక. అది రోగము కావచ్చు, అది నీ మనసుకు తగినటువంటి శోధం, టెంప్టేషన్స్ ఏమైనా అవి కావచ్చు. వాటికి లొంగిపోకుండా మనం ముందుకు సాగిపోయినప్పుడు మన దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఏమాత్రం కూడా తల్లడిల్లిపోకుండా, ఏమాత్రం కూడా బెదరకుండా, ఏమాత్రం కూడా కృషించిపోకుండా, ఏమాత్రం కూడా మనము సందేహపడకుండా ప్రభు కోసం ముందుకు సాగిపోయినప్పుడు మన దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇటువంటి షార్క్ ఫిష్లో నేను వెంటాడాయా, వాటికి భయపడకో, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తూ ఉంటాడు. నీ సంఘంలో షార్క్ ఫిష్ను కలిగి ఉన్నావా? నీ సంఘంలో నీ సంఘ పెద్ద నీకు షార్క్ ఫిష్లు తయారయ్యాడా? నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్యనికి షార్క్ ఫిష్లు తయారైందా? లేదా నీ భర్త షార్క్ ఫిష్లు తయారయ్యాడా? లేదా నీ అత్తమామలే నీ షార్క్ ఫిష్లు తయారయ్యారా? లేదా నీ కుటుంబంలో వర్గ ప్రజలే నీ బంధువులు నీకు షార్క్ ఫిష్లు తయారయ్యారా? ఒకవేళ వారి ద్వారా ఎటువంటి వ్యతిరేకత నీకు వచ్చినా నువ్వు భయపడక, వాటి నుంచి ఇంకా ఆధ్యాత్మికమైన జీవితాన్ని పుంజుకొని అడుగులు ముందుకు వేసినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కాలం జరిగిస్తూ ఉంటాడు. యోబుకి షార్క్ ఫిష్ల తన భార్య తయారైంది, లొంగలేదు యోబు. గమనించండి, ఒకసారి ఆలోచించేయండి, ఈ దినం కుటుంబస్తులే, దావీదు తన సొంత కుమారుడు షార్క్ ఫిష్ల తయారయ్యాడు, దావీదు ఏమాత్రమో కూడా దుష్టునికి అవకాశం ఇవ్వలేదు, తన కుమారుడుపై ఇంకా ప్రేమ పెంచుకున్నాడు తప్ప. కనుక ఒకసారి ఆలోచించేయండి, కుటుంబంలో చాలాసార్లు షార్క్ ఫిష్లు ఉంటా ఉంటాయి, వాటికి మనం భయపడకుండా వారి ద్వారా
వారి ద్వారా వచ్చే నొప్పిని బట్టి ఇంకనూ దేవుని దగ్గర అవుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు. దుష్టుడు అనుకున్నాడు, సాతాను అనుకున్నాడు, యోగు పడుతున్న నొప్పిని బట్టి దేవుని విడిచిపెట్టేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఏమాత్రం డోంట్ కేర్, ఏమాత్రం పట్టించుకోడు యోగో అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు దుష్టుడికి, సాతానికి. కానీ సాతాను ఓడిపోయాడు, కానీ యోగు మాత్రం ఓడిపోలేదండి. దేవుడు కూడా గొంతులేసి దేవుడు కూడా సంతోషించాడు, ఆనందించాడు. ఎందుకని కష్టం వచ్చినప్పటికైనా యోగు ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా తలడిల్లకుండా ప్రభునే పట్టుకున్నాడు కాబట్టి. ఇది నా ఒక విషయం చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇంకనూ దేవుని దగ్గర దేవుని ఇష్టముగా జీవించినప్పుడు ప్రభు మన జీవితం గొప్పగా జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మనతోడు.